హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జైలు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బయటికంటే జైలులో పోలీసులు తక్కువగా ఉంటారు, ఎందుకంటే జైలులో ఉండేటువంటి పనులన్నీ ఎక్కువ శాతం ఖైదీలతోనే చేపిస్తూ ఉంటారు. ఇక జైలులో పాత ఖైదీల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాగే కొత్తగా వచ్చేటువంటి ఖైదీలకి వేరొక సెల్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంతేకాకుండా వారం లేదా 15 రోజుల కోసం వచ్చినటువంటి ఖైదీలకి ప్రత్యేకమైన సెల్ అనేది ఉంటుంది. ఇక సినిమాలలో చూపించినట్లు ఖైదీలకు ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ని కూడా ఇస్తూ ఉంటారు, కానీ ఎక్కువ కాలం ఉండేటువంటి ఖైదీలకు మాత్రమే వీటిని ఇస్తూ ఉంటారు. కొంతకాలం మాత్రమే ఉండి వెళ్లే ఖైదీలకు నెంబర్ కానీ యూనిఫామ్ కానీ ఇవ్వరు. ఇక ఉదయం సమయంలో ఖైదీలందరూ లేవగానే ప్రార్థనా గీతం అనేది ఉంటుంది, తర్వాతే వారి యొక్క దినచర్య అనేది ప్రారంభమవుతుంది. ఇక ఖైదీల ఆహారం విషయంలో మాత్రం సినిమాలలో చూపించినట్లుగా ఉండదు, అలా కాకుండా ఖైదీలకు చక్కటి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ తో పాటు టీ ఇస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ ప్రారంభమవుతుంది. ఇక సాయంత్రం సుమారుగా 6 గంటలకు డిన్నర్ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఖైదీలు తినేటువంటి ఈ ఆహారాన్ని ఖైదీలే వండుతూ ఉంటారు, కానీ ఈ ఆహారం అంతా కూడా ఇంటిలో వండినట్లు ఉండకపోవచ్చు. ఇక జైలులో ఖైదీలు ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక జైలులో ఉన్నటువంటి క్యాంటీన్ ద్వారా ఖైదీకి కావలసిన వస్తువులను కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఖైదీని చూడటానికి వెళ్లిన వారు ఖైదీ కోసం టీ, టిఫిన్ లాంటి ఆహార పదార్థాలను తీసుకువెళ్లవచ్చు. ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే ప్రతి ఖైదీకి కూడా ప్రభుత్వం ఒక రోజుకి సుమారుగా 52 రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖైదీల కోసం ఎక్కువ ఖర్చు పెడితే కొన్ని రాష్ట్రాలు అతి తక్కువ ఖర్చును పెడుతున్నాయి. ఇక ఖైదీలు బయట నుండి ఆహారం తెచ్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని జైళ్లలోనైతే ప్రతిరోజు కుటుంబం వారు ఆహారం తేవచ్చు, కానీ అది 800 గ్రాముల కంటే ఎక్కువ మించకూడదు. దీనికోసం కూడా జైలు అధికారుల నుండి పర్మిషన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జైలులో డబ్బులకు బదులుగా కూపన్ సిస్టమ్ అనేది ఉంటుంది. డబ్బులు ఉంటే గొడవలు అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ కూపన్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇక ఈ కూపన్స్ 2 రూపాయలు, 5, 10, 20 రూపాయల వరకు కూడా ఉంటాయి. ఇక ఈ కూపన్స్ పైనే ఖైదీ యొక్క పేరు మరియు నెంబర్ అనేవి ఉంటాయి. ఆ కారణంగా ఒక ఖైదీ యొక్క కూపన్స్ ని మరొక ఖైదీ ఉపయోగించలేడు. నిజానికి జైళ్లలో మొబైల్ మరియు ఇతర విలాస సౌకర్యాలు ఉండవు, కానీ కొంతమంది వివిఐపిలకు, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు ఇవి ఏదో విధంగా లభిస్తూనే ఉంటాయి. ఇక ఖైదీని వారి కుటుంబం వారు కలవడానికి వచ్చినప్పుడు అలా వచ్చినటువంటి వారు ఖైదీ యొక్క పేరుని మరియు ఖైదీ నెంబర్ ని తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఖైదీల కుటుంబాల వారు ఖైదీలను కలవడానికి ఒక ప్రత్యేకమైన సమయం కూడా ఉంటుంది, ఆ సమయంలోనే కలవాల్సి ఉంటుంది. ఇక జైలులో లైబ్రరీ మరియు స్టడీ రూమ్ కూడా ఉంటాయి. ఖైదీలు అక్కడికి వెళ్లి వారికి నచ్చినటువంటి పుస్తకాలను చదవవచ్చు. ఒకవేళ ఎవరైనా ఖైదీ అక్కడే ఉండి చదువుకున్నట్లయితే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ ని కూడా అందజేస్తారు. ఇక జైలులో ఉన్నటువంటి ఖైదీలు జైలులో కొన్ని పనులను కూడా చేయవలసి ఉంటుంది. ఇక జైలులో చాలా కాలం నుండి ఉంటున్న ఖైదీలు ఒక గ్రూప్ గా ఏర్పడి మరికొంతమందిని భయపెట్టిస్తూ ఉంటారు. ఇక జైలులో ఉండేటువంటి ఖైదీల చేత బట్టలు కుట్టించడం, ఫర్నిచర్ ని రెడీ చేయించడం లాంటి పనులు కూడా చేయిస్తూ ఉంటారు. అలా ఖైదీలు తయారు చేసినటువంటి వస్తువులు అన్ని కూడా బయట అమ్మడానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక గుజరాత్ లో ఉన్నటువంటి ఒక జైలు ఖైదీలు బజ్జీలను చేసి బయట కూడా అమ్ముతూ ఉంటారు. ఇక ఏ ఖైదీలైతే నమ్మకంగా ఉండి పని చేస్తూ ఉంటారో వారికి కొన్ని సదుపాయాలు కూడా కల్పించబడతాయి. ఇక జీవిత ఖైదు పడినటువంటి ఖైదీలు చనిపోయే వరకు కూడా జైలులో ఉండాల్సిందే, కానీ అవసరమైతే రాష్ట్రపతి దానిని 14 సంవత్సరాలకి కుదించవచ్చు. ఇక న్యాయమూర్తి ఎవరికైనా ఉరిశిక్ష విధించినప్పుడు తమ యొక్క పెన్నును విరగ్గొడతారు అని కూడా కొందరు చెబుతూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఒకసారి ఉరిశిక్ష విధించిన తర్వాత ఇక తన చేతిలో ఏమీ లేదు అని చెప్పడానికి న్యాయమూర్తి ఇలా చేస్తూ ఉంటారు, కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు న్యాయమూర్తి యొక్క తీర్పుని కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేస్తూ ఉంటారు. అటువంటి దానిపై న్యాయమూర్తి కేవలం తన సంతకాన్ని మాత్రమే
పెడుతూ ఉంటాడు. ఇక ఎవరికైనా ఉరిశిక్ష విధించినప్పుడు అది అమలు చేసే క్రమంలో అక్కడ ఒక డాక్టర్, ఒక లాయర్ మరియు ఒక మెజిస్ట్రేట్ అక్కడ ఉంటాడు. ఇక ఉరితీయబడిన వ్యక్తి మరణించే వరకు కూడా తాడుని తీయరు. ఇక ఉరితీసే ముందు కూడా ఆ వ్యక్తి యొక్క చివరి కోరిక ఏంటని అడుగుతూ ఉంటారు. ఇక ఆ వ్యక్తి యొక్క చివరి కోరికను తీర్చడానికి జైలు అధికారులు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.